హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎత్తుకొని పోవచ్చు రంబ కళ్ళు మండి పోరు. 60 ఏళ్ళ పెద్ద మన జవదార మీద కూడా మమ్మ ఊరు బయటకు వచ్చింది. అయినా గాని పొల్ల ఒక్కటే ఉన్నది, మరి పోలగాడు రాబడతలే. పొలగాడు బయటికి పోవచ్చు, కంటి అవతలి పోవచ్చు. తండ్రి ఆదరా కొట్ట తండ్రి ఆదరా దమ్మన పొలగాడు ఏమన్నా చిన్న పోయి పూరడు ఆయన నన్ను అడగది మాట్లాడదా, మళ్ళా వచ్చి అడగదురా, వచ్చేం చెప్పాలి. అందరి వాదురా పరికమ బట్టి కానీ మరి ఒక్కదాని కన్నీళ్ళు ఇస్తారు. తండ్రి పుట్టవలసింది కదా, అమ్మా మాల మీద పండుకున్నావు, పండుకోంగ పండుకున్నావు అమ్మా. నేను నిజం మేలుకునే వరకే రాజు రంపాల రాజు ఇక్కడ వేయండు, ఏ దారి వేయండు, ఇక్కడ తర్వాత తలుపులు తీసున్నాయి, ఇంతవరకు రాలేదు అమ్మా. వాళ్ళ తల్లి దగ్గరికి పోయిండు, తండ్రి దగ్గరికి పోయిండు అనుకున్నా. బాబు అయ్యో అమ్మా, మా అత్తమ్మ దగ్గరికి వచ్చిందమ్మా. అయితే పొలగాడ పండుకున్నాక పొలతో చెప్పకుండా పేయిండు దప్పున మా భర్త రంపరాలు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది అంట అని ఆడికత్తే ఆ పొన్నమాది అన్నది మా కోడలు మా కొడుకు తయారైపోయి పెళ్ళారత నాగవేళ్ళు అని. ఈ మొగుళ్ళ గుణం ఎవరు చేసిన గుణం కాని మొగుళ్ళ తాలు తెప్ప ఓ షెడ్ దారి షెడు గుణం, గుట్టలాడితే గుర్రం గుణం,
ఓ గుడ్డలారు గుడ్డలు గుణం బిడ్డ నా నడియరత్తు నల్లి గుణం ఓ పట్టవాడి పారు గుణం ఓ ఎగిలి వరకు ఇంటికిచ్చ గుణం ఎరికేనా ఈ ఎవరి గుణం గాని బిడ్డ కోడి కూత కోడి కూత ఎంజ కోడి కూడా పోతే కోడి కూడా ఉండాలి ఆయన గాని ఎంతే గాని దప్పున పోతే దప్పున దోస్ మూడు రోజుల వాటి మాల ఎన్ని రోజులు దప్పున చెప్పకూడ చెప్పకపోతే మరి బామా ఎవరు పోతాను గిరి పోతాను నేను చెప్పు వాళ్ళే ఓ లేదమ్మా మా అత్తమ్మ దగ్గర కనగా మా నాన్న మారన్నావా నేను ఏమన్నా లేదమ్మా ఆయన ఉన్నదా ఆయన ఉన్నది ఏమన్నా ఎంత గానీ దప్పున మొగ పొల్ల పడాయో మొగ అట్లా కాదు కానీ ఎంతైనా కానీ తెల్లారితే నావేలే బామ్ములు ఇప్పదానే ఓ బామ్ములు ఇప్పుకొని పోయినాడు మన దబ్బున పొయ్యి ఆ పొన్నమాది ఏదో చెప్పాలి అడగాలి కానీ పొయ్యి భీమసేనతో చెప్పాలి ధర్మరాజు అంటే ఏమి లేదు కానీ భీమసేనుడు ఏమి లేదు ఈయన ముక్కు వస్తాడు ఇసుక వస్తాడు రెండు వస్తాడు ఓ గాలి కూడా కూర్చోడు పెద్ద పాండల రెండు పెద్దల అంతలు అయ్యా భీమసేనా అయ్యా అయ్యా ధర్మానందనా కొడుకు తయారు చేసిందా మీరు ఏందా ఓ అయ్యద్దు లేకుండా అవద్దు అని ఉండాలి ఓ పెళ్ళాన్ని చేతి ఏం కొడుకు మీ కొడుకు కొట్టేయ్యా అయ్యో మాకేంది పెద్ద పొద్దుల కూడా లెత్త కొడుకు ఎరికేనా పెద్ద పెద్ద వాళ్ళు ఇంటికి పోతే అంటారు అంటే అవ దుర్సన టిఫిన్ చేస్తున్నాం బిడ్డ అంటారు వాళ్ళ ఇంట్లో ఉండి పరసాడు ఉండి తినే సరఫీ మేము టిఫిన్ చేస్తున్నాం రాకుండా అక్కడనే ఉండండి మేము టిఫిన్ ఏం కొడుకున్నారా మేము రంగు రంగుల మారు మారు ఉంచినవురా
దక్షిణ బోను
సరే అన్న చిన్నవర సాదేవ రాజా అన్నయ్య ఉత్తర పోతాను సరే అన్నయ్య రండి ప్రవయ్య మీరు కొడుకునే గుడారుని గాని కోడలు మాదన కన్నడ ధర్మ రాజుగా నాలుగు ఇక్కల వైరు నాలుగు తమస ఆదోలిండి పెద్దవాడి వ్యాసుల పక్క పక్కన మండుకుంటా ఊరు బంధు ఏరిండు అరవై పుట్ల కలిసేట బట్టి గిరగిర చెప్పి వదిలిపెట్టిండు ఆ గద మాత్రం గిరిగిరింది ఒకవేళ మా కొడుకు మాత్రం అనగా తురుపు మాకను ఉంటే ఆ గదమై మా కొడుకు చేతులు ఉండాలి నా కొడుకు రంపల తూర్పు వేణని కొడుకు దగ్గర కొడుకుని దొరకత్తానని చెప్పి వచ్చాడు అనుకున్నాడు గద వెట్టికెందుగా చెప్పి వచ్చేది చెట్లు ఆగింది ఒక్కసారి పాల్గొన అర్జున ఊరు బయటకు వచ్చిండు గజపూడి తాలూకా ఢిల్లీ అస్తిపురం పొలవారిని నిలబడి నాడు దొక్కిపెట్టి ఒకసారి మన బాణ వదిలిపెడితే రయ్య 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 బాణము అందుకుండా ఏర్తంది ఒకవేళ నా కొడుకు రణస్కొండలో పోయిందంటే కొడుకు చేతిలో బాణం ఆగలపోయి నా కొడుకు రణస్కొండలో తీసుకొస్తాను డైలాగు ఇప్పటికప్పటికంటరే మొందారు లేని మొండి మంత్రం కాలు పెట్టినా కాలుకు మట్టి పెట్టిన గయ్యారు కులం చేతి మరి గాజు పెట్టిన గయ్యారు కులం కాబట్టి ఒకసారి ఆడదాని మంత్రం మొండి మంత్రం కాటి మొందారు లేని మొండి మంత్రం కాటి మంత్రం తోటి పొలమారు కట్టి కట్టలేదా రయ్య రయ్య బాణం అది రణసుకొండ గాడి కత్తి బాణం కీగలిపోయింది మరీ అర్జున్ చేతిలో చిక్కింది మా కొడుకు రణసుకొండ పోలే గొడ్డలు పట్టుకొని దక్షిణకాండ నా కూడు సప్పుడే తిరిగి వచ్చాడు సాదేవరాజు ఊరు బయటకు వచ్చాడు మా అన్నయ్య తీడివాడు ఎంతైనా కానీ నా కొడుకు పోయింది సాదేవరాజుకి ఎక్కే రంబెత్తుక పోయింది కానీ నా అన్నడు కదా నేను చెప్పద్దు నా అన్నడు కదా నేను చెప్తే పాకానికి వచ్చిన పత్రికా మీద నా స్థిరపడిన వల్ల నా ప్రాణం పోతుంది నా అన్న ఎంత పెద్దవాడు ఎంత పిచ్చివాడు ధర్మనందనుడు అందరితో పాడే ఊరు బయట వేండు అన్న మన కొడుకు దారి దొరకలేదని నలుగురు తమ్ములు వచ్చింది అయ్యో కొడలు మాత్రం అనగా అవగండి దొరకకుండా కొడలు చూసుకుంటాను రణస్కొండలు రంబదుడి మాట ఇంతడగా వస్తున్నాను ఆ దేవరంబ గద మీద ఉన్న బల్లిని తీసింది పట్టె మంత్రం మీద పరమ మీద బల్లిని వేసి తన మంత్రం తోటి చూడు అస్తమాల కటాయిడున్న పుల్లాపిరా బల్లి మీద మోపినప్పుడు పదారేలా మల్ల పట్టవర్ధుడు పట్టవర్ధుడు తాను ఇంత ముందరే రంపాల రాజా ఏమిటి రంబ నిన్న మొన్న నా మాట వినలేదు నీ భార్య రూపవతి అంటాను నీ భార్య లగ్నం ఆడినవు నగవెల్లి అన్నాడు రంపాల నగవెల్లి ఆడమన్న ఒక్కసారి నాతో మాట్లాడు రంపాల రాజా నన్ను నగవెల్లి ఆడకున్న మంచి రంపాల ఒక్కసారి నాతో తొలి ప్రేమ చెందరా అన్నదట తొలి ప్రేమ గిల్లుకున్న నీ తోటి తొలి ప్రేమ చందను
చందాలి చందనవన్న పోరియ ఇక్కడికి ఎల్లి పోరియ గుణం అంటది అరే రే 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 అప్పుడు మరి నంబరు మాత్రం మర్చిపోయిన రెగ్గ చేయాలి ఒకసారి నా లోకో నియం పోవాలంటే రంబ రంబ అనకు ఏమేను ఎలాంటి నాకు ఓమానం లేదు నువ్వు ఏమన్నా పర్వాలేదు గానీ ఒక్కసారి నువ్వు నాతో మాట్లాడాలి దూరం నీతో మాట్లాడాలి నీతో నీ ప్రేమ ఏందంటే తొలి ప్రేమ నా భార్యతో తనకు అర్థం కాలే తొలి ప్రేమ నా భార్యతోటి మలిపేప మలిప్రేమ నీతోటి పిల్లగాడు రంబలరాజు భార్య తొలి ప్రేమ అన్నాడు తొలి ప్రేమ వారి భార్యతో అయితే మళ్ళీ ప్రేమ నాతో అట్లయినా మంచిదే విద్య అంతే ఓపుకుంటా సార్ తొలి ప్రేమ నీ భార్యతో మళ్ళీ ప్రేమ నాతో అన్నావు దానికి నేను సిద్ధమే కానీ తొలి కిస్ నాకు మలి కిస్ నీ భార్య తొలి కిస్ అయిన నా భార్యకు మలి కిస్ నీ తోటి దేవరంబ తొలి కిస్ నా భార్యకు మలి ప్రేమ మలి కిస్ నీకు ఓదుకుండాలి అయ్యా సరే ఆ తొలి ప్రేమ మరి నువ్వు పోనీ ఒక గడి రామో ఈ పోని నన్ను తీసుకో వాడికి నా లోకం తీసుకొని దండం పెడతా నీ కాలు మొక్క కాళ్ళు మొక్కుతానంటండి ఈ పిల్లగాని నేను ఎట్లా తీసుకుపోవాలి పిల్లగాని ఇది అవతారం మీద పారపోడా అంట ఈ బాట ఉంట పోతాం నన్ను ఇట్లా తీసుకెళ్ళదని మళ్ళా వాడు మళ్ళీ తేరుతాడు మళ్ళా అస్తమాల కడ్డంగా ఐదు ఉండబుల తీరబట్టి బిలగాని మూడు నెలల బిలగాని వేసుకున్నది మూడు నెలల బిలగాని వేసుకొని ఒళ్ళి వేసుకొని అల్లల్లా నేరాలు దేవలో గౌరీ పెట్టి ఢిల్లీ అస్త్రపురం అయినా పిల్లగాని నువ్వు ఒకసారి పల్లారేళ్ళ పడ్డ వరదలు వేయాలని పిల్లగాని వీధికి వెళ్ళి మళ్ళా హస్తం చూపుతున్నాడు ఇది నా లోకం ఇది నా లోకం నంపలరాజు ఇది నీ ఊరు ఇది నీ మాలు నా మాలు మాలెక్కపోయి మాలెక్తావు కానీ పోనొక్క గడియ నీ భార్యతో మాట్లాడు రెండు గడియ ముక్కారు మూడు గడియల్లో నువ్వు తిరిగి రావాలి ఎవరు నువ్వు తిరిగి వచ్చేదానికి కూర్చుంటే నన్ను కొన్నావు ఆయన నీ దానికి నా రాజ్యం వచ్చిన ఇంకా నన్ను నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను నీవే నా భార్యతోటి నాయంటీ నేను వచ్చిన ఆవురికి వచ్చిన గజపూడి తాలు ఢిల్లీ అస్త్రపురము పోనో గడియా నీ భార్యతో ఒక మాట్లాడో గడియా రానో గడియ ముక్కారు మూడు గడియా తిరిగి వస్తాను అని మాట అన్నది జల్లి రావాలి నువ్వు ఇది నాకు ఉన్నదా ఎందుకు పాడే జల్లి రావాలని టైం నువ్వు డిస్టర్బెంట్ చేయకు ఒకసారి అవతారక్కడ కూర్చున్నది వెళ్తారు అవతార మీద పాపగారి దేవరమ్మ మాలికి నమ్మునది పోరా బాలుడని భార్యతోటి తొలి ప్రేమ జయంతి
రమ్మని మాలు కింద కూసునని దేవరమ్మ తలుపులు రూపవతి భర్త లేడు కాబట్టి ఏడుసి ఏడుసి పండుకున్నది నా భార్య మాలెక్కడాలకి ఒక గడియ కలిసింది అది మూడే గడియల బాని పెట్టింది ఏ బామో ¡Gracias!
రెండు తలుపులు దగ్గర వేసిన గొల్లెం పెట్టిండు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో